Motu Patlu intiki తాళం వేసుందేటి ఏ Motu Patlu మీరు ఎక్కడ ఉన్నారా మీ దగ్గరికి వస్తున్నాను ఇదిగో చూడండి నా కొత్త కార్ ఏంటి ఎలా ఉంది భలే బాగుంది కంగ్రాట్యులేషన్స్ చాలా బాగుంది ఈ కార్ని నేను మీ ఇద్దరికి ఇస్తున్నాను భలే భలే థాంక్ యూ ధన్యవాదాలు శుక్రియా మీలాంటి పొరుగు వాళ్ళు అందరికీ ఉండాలి మీరు మహానుభావులు దయగలవారు గొప్పవారు మంచి మనసున్న వ్యక్తి కూడా ఏయ్ మీరిద్దరూ ఏవేవో ఊహించుకోకండి నా కార్ని జాగ్రత్తగా ఉంచమనే నేను మీకు ఇస్తున్నాను అవును అర్జెంటు పని మీద బయట ఊరు వెళ్తున్నాను సాయంత్రానికల్లా వస్తాను ఎంతైనా కొత్త కారు అలా వదిలేసి వెళ్ళలేను కదా కానీ నా కారు మీద ఒక్క చిన్న గీత పడ్డా మీ ఒళ్ళంతా రక్కి పారేస్తాను జాగ్రత్త అర్థమైందా అర్థమైంది వద్దు మోటు ఓసారి కారులో కూర్చొని చూడు స్వర్గం కనిపిస్తుంది ఏదైతే అదైందిలే ఓ రౌండ్ వేసేద్దాం ఈ విషయం బాక్సర్ కి కనుక తెలిసిందంటే మనం ఒక రౌండ్ వేసేలోగా 100 రౌండ్లు మనల్ని ఉతికేస్తాడు ఇలాంటి కార్ ని డ్రైవ్ చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కానీ గేని అని కన్ఫ్యూజ్ కాకు చూడు పైవాడు కొన్నిసార్లే మనకి అవకాశాలు ఇస్తుంటాడు వాటిని వదులుకోకూడదు ఇలా చూడు ఇంజన్ కూడా స్టార్ట్ అయింది ఎవరిదై అంటావు పైన వాడిదే చూసావుగా కారు కూడా నడుస్తోంది ఎవరిదై అంటావు పైనున్నవాడిదే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పైనున్నవాడి దయ్యలేందే మనిషి ఏ పని చేయలేడు పద ఊరంతా ఓ రౌండ్ వేసొద్దాం నాకెందుకో తెలియదు గాని మన జీవితానికి ఇదే ఆఖరి రౌండ్ అవుతుందేమో అనిపిస్తోంది సువాసన ఉండు వేడి వేడి సమోసాలు తిందాం ముందు కారు ఎక్కడ పార్క్ చేస్తావో చూడు అసలు పార్కింగ్ కి ప్లేసే లేదు ఏంటంకిల్ మీరు నడుపుతుంది కారా ఎద్దుల బండా సరే ఇప్పుడు మన ఇద్దరు రెస్ట్ పెట్టుకుందామా మీ కార్ కన్నా నా సైకిల్ బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది నా సైకిల్ తో పోటీ పడలేక భయపడుతున్నారు కదా రేస్ పెట్టుకుందాం రండి 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 అంత ధైర్యం ఉందా అయితే రేస్ మొదలు పెడదాం 1 2 3 మోటు ఇప్పుడు రేసులు గీసులు ఏం వద్దు బాక్సర్ చూసాడంటే అంతే ఇది మన పరువుకు సంబంధించింది ఎవరైనా నన్ను చూసి ఎగతాలు చేస్తే సహించలేను దాటేశాం గొప్పగా వచ్చాడు రేస్ పెట్టుకుందామని పోలీసు వెంటబడుతున్నాడు పోలీసా రానివో ఇప్పటి వరకు నా వెనక 100 మంది పోలీసులు పడ్డారు కానీ ఈ మోటును పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం ఏంటి నీ వెనకాల 100 కొద్ది పోలీసులు పడ్డారా కానీ ఎందుకు అయినా ఇంతకు ముందు నాకు ఎప్పుడు చెప్పలేదే కంగారు పడకు డైలాగ్ బాగుందని వాడే కారు ఆపు లింగం సార్ వెనకాల వస్తున్నారు మనం పారిపోయినట్టుగా ఉంది మర్యాదగా ఆగండి పోయాడు ఈ చింగు పచ్చడైపోయాడు ఈ చింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పారుగా ఇంపాసిబుల్ నాకు దొరకకుండా పారిపోతారా చెప్పండి మీరు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు మేము పారిపోవడం లేదు సార్ కారులో షికారుకు వెళ్తున్నాం అలాగా మీరు వెళుతున్నది ఖచ్చితంగా ఓవర్ స్పీడే అంటే మీరు చట్టాన్ని ధిక్కరించినట్టే దీనికి శిక్ష పడుతుంది తప్పకుండా పడే తీరాలి 300 బయటికి తీయండి 400 కానీ 500 నేను చెప్పానా నా సైకిల్ మీ కార్ కన్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని ఓవర్ స్పీడ్ అన్న భయం ఉండదు ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా బుర్ర రామకీర్తన పాడించనా ఈ రోజు నీ వల్ల 500 నష్టం వచ్చింది ఎందుకంత కోపడతారు నాకు వేడి వేడి సమోసాలు జిలేబీలు తినిపిస్తాను రండి రండి నువ్వు సమోసాలు తినిపిస్తావా? అవునవును, నేనే తినిపిస్తాను. నీ అంత మంచి పిల్లలు ఇంకెవరూ ఉండరు. పద త్వరగా పద. అర్జెంటుగా 3 ప్లేట్లు సమోసాలు. 3 ప్లేట్లు కాదు, 3 ముక్కలు కూడా ఇవ్వను. ముందు నా బాధ బాకి చెల్లించు. ఇప్పుడు మాకి బాబే సమోసాలు తినిపిస్తున్నాడు. నీ పేరేమన్నావు బాబు? సోను. నేను మీ బుజ్జి బుజ్జి ముద్దు ముద్దు సోనుని. నీ పేరెంత అందంగా ఉందో. సిగ్గు లేకుండా తినండి. అవునండి, నా చేతనే నేను మీకు తినిపిస్తాను. మీ చేతులు మురికి చేసుకోకండి. ఈ మధ్య కాలంలో నీలాంటి మంచి పిల్లలు ఎక్కడా కనబడ్డం లేదు. ఆహా, తృప్తిగా ఉంది. నాకు ఈ కుర్రాడి మీద అస్సలు నమ్మకం కలగడం లేదు. నమ్మించి బాల్తా కొట్టించడు కదా. ఏటి పత్రం నువ్వు అంత చిన్న పిల్లాన్ని అనుమానిస్తున్నావు? చూడు, పిల్లలు ఆ భగవంతుడికి ప్రతిరూపాలు అని అంటారు. ముందు 25 రూపాయలు ఇవ్వండి బాబు. సోను వెళ్ళు, ఆయనకి 25 రూపాయలు ఇచ్చే. సమోసాలు నువ్వే తినిపిస్తానని చెప్పావు కదా. తినిపిస్తూనే ఉన్నాను కదా, ఇదిగోండి ఆఖరి సమోసా. ఆ కుర్రాన్ని నమ్మొద్దని ముందే చెప్పాను. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో. ఆ భగవంతుడు నీలాంటి పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నాడో అర్థం కావడం లేదు. అంకుల్, నా మీద రావడం మానేయండి. మీ కారు గురించి ఆలోచించండి. చూడండి, మీ కారు వెళ్ళిపోతుంది. ఆ కారు మాది. ఆగండి, నేను వస్తున్నాను. ఆగండి, నిన్ను వదలను మోటు. అన్ని సమోసాలు పోయిన తర్వాత ఒక సమోసా లెక్క. ఏమండి, నేను తింటాను. ఓహో, పోలీస్ డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ డ్రెస్ వేసుకుంటే పట్టుబడినానా? మర్యాదగా ఇన్స్పెక్టర్ చింగం గారి దగ్గరికి పద. మీరు తలుచుకున్నారు, నేను వచ్చేసాను. చెంగంగారు, వీడు మా కారు దొంగిలించడానికి ప్రయత్నించాడు. నో పార్కింగ్ లో పార్క్ చేశారు. మీరు మీ కార్ ని నో పార్కింగ్ లో పార్క్ చేశారు. దీనికి శిక్ష 300. మళ్ళీ 300? ఇందాకేగా 500 ఇచ్చాం. 400. ఏంటి, పోలీస్ డ్రెస్ లో లూటీ చేస్తున్నారా? మా సొమ్ములతోనే ఇళ్ళు కట్టుకుంటున్నారా? ఏమిటి అన్యాయం? 500. ఏంటి? సార్, ఇదిగో తీసుకోండి. 500. ఏంటంకిల్, నా సైకిల్ మీ ఎద్దుల బండి కంటే మంచిదే కదా. ఎక్కడైనా పార్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. చూసారా ఇన్స్పెక్టర్ అంకుల్, మీ ముందే ఒక చిన్న పిల్లాన్ని కొడతానని భయపెడుతున్నారు. మోటు, వెళదాం పదా. ఈ రోజు అసలే మనకు టైం బాగోలేదు. ఐడియా సర్జీ. మోటు, ఈ కార్ని నిన్ను నేను ఒక్కడే తొయ్యలేను. సరే ఉండు, నేను వస్తాను. తప్పుగా చూసావా, నా చెయ్యి పడగానే కారు ఎలా పరుగెత్తిందో. ఆ కారు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఇదా నీ ఉపాయం? ఆ ఎగిరేదేదో కారులోకి ఎగరొచ్చు కదా. మోటు ఏదో ఒకటి చేయలేదంటే బాక్సర్ మనల్ని కైమా కొట్టేస్తాడు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అది కడుపా కంబాల్ చెరువా? మోటు బాక్సర్కి విషయం తెలిసాక దీని పాటలాగే మన పాటలు కూడా ఓడ తీసేస్తాడు. నువ్వు బతికి బయటపడితే నా పాటలన్నీ జాగ్రత్తగా సమాధి చెయ్యి. ఒకవేళ నువ్వు బతికి బయటపడితే నా పాటలన్నీ తీసుకుని డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఊడిపోయిన దీని పాటలన్నీ త్వరగా బిగించేద్దాం. ఇప్పుడు గనక బాక్సర్ వచ్చాడంటే మన కథ కంచుకే. అదిరింది, భలే 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 బాగుంది, సూపర్. ఓ, మీరిద్దరూ నా కార్ని శుభ్రం చేస్తున్నారన్నమాట. ధన్యవాదాలు, మీరిద్దరూ చాలా మంచివారు. ఇది మా బాధ్యత అండి. పక్క పక్కనుంటున్నాం, ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, నాతో రండి, మీ ఇద్దరిని మంచి లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాను. రండి. వద్దండి, లాంగ్ డ్రైవ్ మా ఒంటికి ఇంటికి రెంటికి పడదు, మీరే వెళ్ళిరండి. మోటు పతులు, నేను మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా కార్ని ఇలా చేశారేంట్రా? ఆగండి.